జనతా పార్టీ సీనియర్ నాయకులు కిసాన్ మోర్చా ఏపీ మాజీ అధ్యక్షులు పూడి తిరుపతిరావు గారు లైన్లో ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. తిరుపతిరావు గారు నమస్తే అండి. అందరికీ నమస్కారం. వెంకటకృష్ణ గారు, తిరుపతిరావు గారు, ఈ గ్రామాల కోసం, గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచులకి వివిధ రూపాల్లో డబ్బు వస్తుంది చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా వరకు డబ్బు ఇస్తుంది గ్రామాభివృద్ధిలో భాగంగా వాళ్ళకు వచ్చే ఇవి. వాటితో పాటు మీకు తెలుసు గ్రామాల్లో ఉండే క్వారీలో లేకపోతే ఇంకోటి ఇంకోటి సెస్సుల రూపంలో కొంత అట్లా ఆదాయం, ఇంకా రకరకాల పన్నులు ఇవన్నీ. సో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసిన పని ఏంటి, సర్పంచుల అకౌంట్ల నుంచి అర్ధరాత్రి డబ్బులు తీసేసుకుంది వెనక్కి. ఇవాళ వాళ్ళ భిక్షాటం చేస్తున్నారు రోడ్ల మీద సర్పంచులు. ఎందుకు దీని మీద, దీని మీద అసలు బీజేపీ వ్యూ ఏంటి తిరుపతిరావు గారు? వెంకటకృష్ణ గారు, మంచి మంచి సబ్జెక్ట్ ని మీరు ఇవాళ చర్చకు పెట్టారు. కొంతకాలంగా మేము పలు సందర్భాల్లో ప్రస్తావిస్తున్నటువంటి విషయం ఇది. ఏదైతే ఇవాళ చిన్న చిన్న పంచాయతీల దగ్గర నుండి మేజర్ పంచాయతీల వరకు కూడా తనకు వస్తున్నటువంటి ఆదాయ వనరులు, ఏదైతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది జీతభత్యాలకు కూడా సరిపోయినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీలకి నిధులు ఇస్తుంది. అవును, ఈ నేపథ్యంలో ఈ వస్తున్నటువంటి నిధుల్ని వినియోగించుకొని ఆ సర్పంచులు ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పెండింగ్ సమస్యల మీద వాళ్ళు దృష్టి పెట్టి వాటిని సాల్వ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉన్నటువంటి ఒక సందర్భం నుండి, ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ఒకటి తెచ్చింది. మీరు అన్నటువంటి పాయింట్ కంటే ముందు ఇది ఒక పెద్ద సమస్య. ఏదైతే ఈ గ్రామ సచివాలయ సమస్య తీసుకొచ్చి సర్పంచుల్ని కనీసం తాలూకు విలువ లేకుండా చేసేసింది. అవును, వాళ్ళ తాలూకా ఎగ్జిస్టెన్సీకే ఒక ప్రాబ్లం వచ్చింది అనమాట. అంటే నామ మాత్రపు సర్పంచులుగా మిగిలిపోయినటువంటి ఒక సందర్భం. ఈ గ్రామ సచివాలయాల ద్వారా జరుగుతున్నటువంటి కార్యకలాపాలు ఇవన్నీ ఇవేమన్నా ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయా అనేసి అంటే మళ్ళీ అధికార పార్టీ తాలూకా అడ్డాలుగానే అవి మారిపోయాయి ఒకవైపు. రెండో వైపు ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఒక అంశానికి వస్తున్నా. కేంద్ర ప్రభుత్వం నిధులు రిలీజ్ చేసిన వెంటనే ఇవాళ ఇది నాకు తెలిసి ఇది గడిచిన ఇప్పుడు 3.5 ఏళ్ళు అయింది ప్రభుత్వం వచ్చి, దాదాపు 6 పర్యాయాలు జరిగింది ఈ ప్రక్రియ. ఏదైతే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు నిధులు ఇస్తున్నటువంటి దాన్ని ఇమీడియట్ గా మళ్ళీ కొన్ని సందర్భాల్లో పంచాయతీ తాలూకా అకౌంట్లలో పడిన తరువాత కూడా తిరిగి మళ్ళీ గవర్నమెంట్ ప్రెజర్స్ చేసి తీసుకున్నటువంటి సందర్భం ఒకటి. రెండోది, ఏదైతే పంచాయతీల అకౌంట్ లో ఉన్నటువంటి వాటికి సర్పంచులకు సంబంధం లేకుండా అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా కరెంటు బిల్లుల నేపథ్యంలో కూడా, కరెంటు బిల్లు ఎప్పటి నుండో పెండింగ్లు ఉన్నాయని చెప్పి, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పెండింగ్లు అని ఇవన్నీ ఒక రూపేనా మళ్ళీ వెనక్కి లాగేస్తున్నటువంటి ఒక సందర్భం. సరే పోనీ విద్యుత్ ఏదైతే పంచాయతీల్లో వినియోగం జరుగుతుంది కాబట్టి దాని నేపథ్యంలో మనం కొంత క్షమించవచ్చు దాని గురించి. ఇది కాకుండా ఏదైతే పంచాయతీల అభివృద్ధి కోసం పంపిస్తున్నటువంటి నిధులను కూడా మళ్లించేసి ఇవాళ సర్పంచులు భిక్షాటం చేస్తున్నటువంటి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సింబల్ వాళ్ళు ఎలక్ట్ అయ్యారు, అవును, సింబల్ లేకుండా ఎన్నికైనప్పటికి కూడా వైసీపీ కండువాలు కప్పుకొని ఉన్నటువంటి సర్పంచులు కూడా ఆయా కార్యక్రమాల్లో, ఆ భిక్షాటన వంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వానికి సిగ్గు చేసి వాళ్ళ కండువాలు కప్పుకొని కనిపిస్తున్నారు ఇవాళ దగ్గర. అంటే ఇంతకంటే సిగ్గుమాలినటువంటి చర్య మరొకటి లేదు. అంటే సర్పంచులకి, ఏదైతే స్థానిక సంస్థలకి నిధులు సమకూర్చుకునే ప్రక్రియలో భాగంగా వీళ్ళు సమకూర్చట్లేదు, సరే కదా. వాస్తవానికి కొన్ని గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రాంట్స్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటికి కొన్ని కొంత నిధులు కలిపి పంచాయతీలకు ఇవ్వాలి. అవును, అయితే ఇక్కడ తిరుపతిరావు గారు, ఒక్క నిమిషం తిరుపతిరావు గారు, ప్రతాపరెడ్డి గారు, నిజానికి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులే మేజర్ పోర్షన్ ఉంటాయి ఇందులో. అయితే కేంద్ర ప్రభుత్వం ఓకే, భారతీయ జనతా పార్టీగా ప్రభుత్వ చర్యని ఖండిస్తుండొచ్చు, వాళ్ళు కూడా చాలాసార్లు డిమాండ్ కూడా చేశారు సర్పంచుల నిధుల్ని. కానీ కేంద్రం ఇలా సర్పంచుల అకౌంట్లో నుంచి డబ్బులు తీసేసుకోవడం అనేది స్కామ్ లాంటిది కాబట్టి
అలా చేయడానికి లేదు అని చెప్పి కేంద్రం ఇచ్చిన డబ్బులు కదా అవి. వాటి పర్పస్ ఏమైంది? మేము సర్పంచుల అకౌంట్లో డబ్బులు వేసింది ఫలానా పర్పస్ కోసం, గ్రామాభివృద్ధి కోసం, గ్రామ సమస్యల పరిష్కారం కోసం కదా, అవి ఏమైందని చెప్పి కేంద్రం కూడా అడగాల్సిన అవసరం ఉంటుంది యాక్చువల్గా. మరి మీరు తిరుపతిరావు గారు ఒక్క నిమిషం, చిన్న సబ్మిషన్, తర్వాత వారు మాట్లాడచ్చు. నేనేమంటున్నానంటే దీని విషయమై కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి మందలిస్తూ నోట్ పంపించినటువంటి, నోట్లు చాలా పంపారు, నోట్లు ఈ విషయంలోనే కాదు చాలా పంపారు, అప్పుల విషయంలో పంపారు, కాగ్ రిపోర్ట్స్ విషయంలో పంపారు, దేనికి చలనం లేదు. కాబట్టి పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రతాప్ రెడ్డి గారిని అడుగుతున్నా నేను. ప్రతాప్ రెడ్డి గారు, దీనికి కేంద్రానికి మీరు ఏమైనా విజ్ఞప్తి చేస్తారా?